అందరికీ నమస్కారం. ఈ రోజున మా మిత్రులందరికీ కూడా ఒక మా నేను బాధపడేటువంటి ఒక సందర్భం. ఈ రోజున మా నిన్నకొండ నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీ అరాచకాలకు, దమనకాండకు అక్కడ స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారికి యొక్క స్వగ్రామంలో, ఆయన యొక్క సొంత మండలంలో వైకాపా పార్టీని ఎదిరించేందుకు, ఓడించేందుకు సిద్ధమైనటువంటి తెలుగుదేశం పార్టీ నికారసైనటువంటి నాయకుడు, కార్యకర్త అయినటువంటి శ్రీ పారా హేమారావు గారు ఈ రోజున ఆయన తుదిశ్వాస విడిచటం మా అందరిని కూడాను చాలా బాధ కలిగించింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందో, ఎక్కడైతే కార్యకర్తలు, నాయకులు, క్యాడర్లు అందరూ కూడాను సమిష్టిగా పార్టీని విజయం వైపు నడిపించేటువంటి నియోజకవర్గాలు, ఆయా మండలాలు, గ్రామ స్థాయిలో బలంగా ఉన్న చోట ఏకగ్రీవాలు అనేటువంటి ఒక మాయతోటి అధికార పార్టీని, అధికారాన్ని ఉపయోగించుకొని, పోలీసులు బలాన్ని ఉపయోగించుకొని బెదిరింపులకు, దాడులకు తెగబడి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకులని బెదిరించేటువంటి ఒక దుశ్చర్యకి ఈ రోజున వైకాపా పార్టీ శ్రేణులు, నాయకులు ప్రోద్బలం చేయటం అనేది చాలా దుర్మార్గం. ఈ రోజున మీకు అధికారం ఉందనేసి మీరు ఈ రోజున మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించవచ్చు. అధికారం శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. మీకు ఓట్లేసినటువంటి ప్రజలు, ప్రజాస్వామ్యమే శాశ్వతం. ఆ సిద్ధాంతం పైనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడాను పనిచేస్తున్నారు. ప్రజా సమస్యల పైన, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ముందుండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే దుశ్చర్యలపైన, కార్యక్రమాలపైన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుంటే, ఈ రోజున అక్రమ కేసులు బనాయించడం, అధికార పార్టీని వాళ్ళందరూ కూడాను అధికారాన్ని ఉపయోగించి పోలీసుల చేత ఒత్తిళ్లు చేపించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరింపించాలని చూస్తే, కార్యకర్తలకు బెదిరింపులు ఎవరు కూడాను మీ అధిరులకు బెదిరిపోరు, మీ పుడుతుపుడుకు భయపడరనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున మా వినుకొండ శాసనసభ్యులు ఇప్పటికైనా కానీ రాజకీయాలు మాని నియోజకవర్గ అభివృద్ధి పైన, నియోజకవర్గ ప్రజల సమస్యల పైన, వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే బాగుండేది తప్ప, అయ్యా గతంలో మా ప్రియతమ నాయకులు జీవి ఆంజనేయులు గారు శాసనసభ్యులుగా ఉన్న టైంలో ప్రజలకి, వినుకొండ నియోజకవర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందించి ఈ రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. దాదాపు 2,400 కోట్ల పై చిలుకు నిధులు వెచ్చించి ఈ రోజున నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1గా ఉండేటువంటి దిశగా తీసుకెళ్తే, మీరు అధికారం చేపట్టిన నాటి నుండి ప్రతి క్షణం, ప్రతి అనుక్షణం కూడాను ఈ యొక్క స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ జీవి ఆంజనేయులు గారిని విమర్శించడం, ఆయన పైన వ్యక్తిగత దూషణలకి వస్తున్నారే తప్ప, ఏ రోజు కూడాను నియోజకవర్గ అభివృద్ధి పైన, నియోజకవర్గ సమస్యల పైన, నియోజకవర్గం యొక్క సంక్షేమ కార్యక్రమాలపైన ఏ రోజైనా కానీ మీరు ఒక చిన్న రివ్యూ చేసిన పాపాన పోలేదు. ఇప్పటికైనా కానీ మీరు ఈ రోజున ఏదైతే మీ సొంత గ్రామంలో కూడాను పారా హైమారావు గారు చనిపోతే,
ఆయనకి ఆ గ్రామంలో రాజకీయాలతో ఇబ్బందులకు ఒత్తిళ్లకు తీసుకొచ్చి ఏదైతే నసరాపేట డిఎస్పీ ద్వారా స్థానిక పోలీసులతో ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చి మీరు చేసినటువంటి ఒత్తిళ్ళు శాశ్వతం కాదు, ఆయన చనిపోయినా కానీ మీకు తలవంచని నైజంతో ఈ రోజున యావత్తు వినుకొండ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకి ఒక భరోసా నిలిచి ఆయన లాంటి పారా హేమారావు గారు ఇలా స్ఫూర్తిగా నిలిచారనేసి ఈ సందర్భంగా మేము వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానిగా చాలా గర్వపడతా ఉన్నాను. ఎప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానుల జోలికి వస్తే భవిష్యత్తులో మీకు ఇదే గుణపాఠాలు ఇలాంటి గుణపాఠాలు మీరు చవిచూస్తారు రుచి చూస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.